గారు రాలేదా? ఆయన రాలేదు. వచ్చుంటే బాగుండేది. సర్లే అమ్మా. స్వామి, ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దామనుకున్నాను. కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితిలా తారుమారు చేశావు. దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి. అమ్మా, మీరు పంపిన నాగాభరణం వచ్చింది. మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండే. నాగాభరణమా? ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. నేనే పంపించాను. అవును, నేనే. నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో, బట్ నేను సహించలేను. అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో. నేను వేయిస్తా నీకోసం, నేను వేయిస్తా. కమా శిల్ప, మొక్కుకో. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎనీవేస్, ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక, ఐ నో, నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది అక్కడ. అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా జస్ట్ బతుకుతున్నాను. యునో, ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని డబ్బు నాకు చెత్త కాయతలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలవడం. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతనికంటే ఎక్కువ ఆస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టినవాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త, నా శ్వాసలోను నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా. ఉన్న పనికి నేను బ్యాంక్ దాకా రావాలా? ఇవన్నీ నా ఆఫీస్కి పంపించవచ్చు కదా సార్. సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే? అంతే కదా, రామా కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరూ నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో,
అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోను అనుభవంలోను పెద్దవాణ్ణి. మీకెప్పటి నుంచో నేను తెలిసిన వాణ్ణి. ఆ తనుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది కరెక్టేనా? షరా, మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గడ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి. రామ్, మీ కంపెనీ డిపాజిట్స్, అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు, నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చిండాడు, అతనితో నేను మాట్లాడాను. ఎందుకో అతను నీ మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే సార్. ఆటో. ఏయ్ ఎవరు? నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నావు అనుకున్నా. పోటీకి నేను ఎప్పుడు రెడీ? మళ్ళీ ఈరోజు మనుషులు పెట్టి నన్ను చంపించాలని చూశాను. అది పోటీ కాదు, శత్రుత్వం.
శత్రుత్వాన్ని నేను సహించను. చెప్పేది విను. ఆఫ్ కోర్స్ నేను దొంగనా కొడుకునే. విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అవును, అమ్ముడుపోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడు ఉన్నాడు. దేవ్ వాడెవడు? యూకే నుంచి వచ్చాడు. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాణ్ణి అడుగు. డేవ్,